स्ना ड्रेस वेल ना बंगार तंत्री कद ले बाबू इधो चाके इंत प्रोदे बैलदेरे इवा पुटन रोज कदना भोजना पीलदाने अला दाक चूचल पाप आ रविगा चूस्ते ना कड़प तरक्को तीन पिवा तंड एंत चूस्ते चूचल वाण मन इंटी चक्कर मुस्ताब तलंट नीड़पोसी पिंडवा अंकना अन्या इंट्लो नीरकमा बोना कदा बुज्जे स्ना सर बाबू तीस ना चिंत्रे अम्म प्रति ना सेव जरगले सर का अदे बाबा पनी మీ నాన్న మూతరుగుతున్నాడు జోళ్ళు మనకి ఎవరున్నారు మా నాన్న పేరు నా అక్క మా నాన్న ఏ నేనేను అలాగే నీ జోళ్ళు తిరిగించు నువ్వు బ్రష్ తీసుకొస్తా అది ఏం బావ నేను జోళ్ళు తొడగడానికి కూడా సగనా ఆ పాట అధికారం నాకు లేదా నీకు అధికారం లేదని అందుకు నువ్వు సగవని ఎవరన్నారు మాట నీకంటే నాకు దగ్గర బంధువు ఎవరు కానీ ఆ మాట మనవరకు ఏం ప్రయోజనం పది మంది అనుకోవాలిగా నేను ఉత్తన్నాన బాజా భజంత్రితో తెలిచి गुलाबी मुटा प्रयत्नी मुल्लेक्ट गीर्टा भय पाकन पोकर तिगे नौरवाधवी మాన్నే మంచివాడైతే నేను ఈ డాన్స్ ఎందుకు చేస్తాను నీకు తల వంపులుగా ఉంటే ఈ డాన్స్ ఉద్యోగం అందాక ఈ డాన్స్ మర్చిపోవద్దు అదొక్కటే నా కోరిక ఏంటి కర్తన
ఊరి వ్రాస్తున్నా నీ కుమారుని ఎవరు ఎత్తుకుపోయారో నాకు తెలుసు ఇవాళ పొద్దుట 10:30 గంటలకి రాట్లవారి వీధిలో 5 నెంబర్ ఇంటి దగ్గర కలిసామంటే నీకు వివరాలు చెప్తాను ఈ విషయం ఎవరికి ఇచ్చాను చెప్పావా నీ కొడుకు నీకు దక్క మర్చిపోవద్దు 10 గంటల తర్వాత తప్పకుండా రావాలి నీ శ్రీయ అభిలాష్ రాట్లవారి వీధికి పోని సార్ అది రౌడీలు ఉండే ప్రదేశం ఇంత డబ్బుతో అటు వెళ్ళడం మంచిది కాదు సార్ ఆ బాధ్యత నాకు తెలుసు అవసరమైన పనికి ముందు పోని సరే సార్ ఇక్కడ ఇప్పుడే వస్తాను డబ్బు జాగ్రత్తగా ఏమయ్యా మా అబ్బాయి విషయమై నాకు ఉత్తరం వచ్చి నీకేమైనా తెలుసు తెలియదండి తెలియదు ఏమంటారు కన్నైనా అరెస్ట్ చేశారు మన వాళ్ళు అలా అయిపోయారు అవును ఏమైంది క్యాష్ ఇలా అయిపోయి మన ముఠా కన్నయ్యను చుట్టుముట్టేలోగా పోలీసులు వచ్చేశారు మన వాళ్ళు కారులో పారిపోయారు ఈ సందటిలో కన్నయ్య చల్లగా డబ్బు ఎక్కడో దాచేసి తాను ఏమీ ఎరగనట్టుగా పోలీసులు చేతికి దొరికిపోయారు ఏమైందిరా వాళ్ళు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏం చేశారు బాస్ వీళ్ళు చూస్తుంటే నాకు చాలా గాబరాగా ఉంది
ఏం రాబట్టిందో ఏమో నూతన గారు తరట్లేదు బతకలేదు బా బతకపోతే తామరే వాయి తీసుకెళ్ళి కనికి అరే ఒళ్ళు తలపడిపోయింది బా కనం పోయింది రే రాము వీళ్ళు ఇక్కడి నుంచి తక్షణం తీసుకెళ్ళి వీళ్ళు ఇక్కడ ఉంటే మన మీద పడుతుంది మీ చెరువు పేరే పారేశారు వీళ్ళు త్వరగా రవి మాధవి మాధవి బావా రవి దొరికారా దొరికారు బావా ఏడిన రవి ఎక్కడ మాధవి రవి తీసుకురాలేదా మాధవి మాట్లాడదు మాధవి కన్న తండ్రిని కటకటాల వెనుక చూడటం బాగుండదని బాబులు తీసుకురాలేదా మాధవి నా రవి ఏం చేస్తున్నాడు మాధవి మాధవి రవి ఎందుకు ఏడుస్తున్నావు మాధవి నన్ను ఇంకా సందిగ్ధ అవస్థలో పెట్టి చంపకు త్వరగా చెప్పు మాధవి నా రవి ఏం చేస్తున్నాడు మన రవి మరి లేరు నా బ్రతుకు చీకటి చేసిపోయావారు ఈ పడుతూ నన్ను ఒంటరిగా వదిలిపోయావు బాబు నీవు లేని ఈ చీకటి నాకు ఎందుకయ్యా పాత్ర మాకిప్పుడు తెలిసింది నువ్వు నీ అన్నా కలిసి చేసిన వాడు అప్పుడప్పుడు నన్ను బెదిరించడం నువ్వు నా రవిని అటు ఇటు తిప్పుడు బావా నన్న పాత్ర చేసుకోకు బావా నిజం చెప్తున్నాను నేను ఏ పాపు ఎరుగులు బావా ఏ పాపు ఎరుగులు ఏ పాపము ఎరుగవా నీ నటనతో నలుగురి కళ్ళు కప్పగలవు కానీ నన్ను మోసం చేయలేవు మాధవి నన్ను మోసం చేయలేవు బావా అన్నింపును ఎరుగ నిన్నని మానిస్తున్నావా భగవంతుని సాక్షిగా చెప్తున్నాను నాకేం తెలియదు నా మాట నమ్ము బావా నా మాట నమ్ము నీ నంగినాచి వేసాలకు ఇంకా నన్ను మోసం చేయలేదు రవిని నా నుంచి దూరం తీసి నన్ను నీ వాడిగా చేసుకోవాలనుకున్నావు కదా పిశాచ్ రవి రేఖ నా జీవితాన్ని నా సృష్టించు కదలిపోయి నీ ముఖం చేస్తూ ఏమిటండి మా వాడు రాను రాను రణ పెంకైపోతున్నట్ట చిన్నప్పుడు ఎంత పెంకిగా ఉంటే పెద్ద అయితే అంత నెమ్మదస్తులు అయిపోతారండి పిల్లలు మీకు మాత్రం తెలియందా ఎలా చదువుతున్నాడు చదువుకి ఎంతైనా మీ అబ్బాయి కదూ చెట్టు ఒకటి అయితే పండుగట అవుతుందా మీ పేరు నిలుపుతాడు చురుకైన వాడే చూద్దాం ఏమైనా మీదే వాడి పూచి వాడి బాగోగులు మీరే చూసుకోవాలి అలాగేనండి నమస్తే రామ్మా రా రాగి ఏం చేస్తున్నాడు వాడా ఒట్టి రాలుగా అయిపోతున్నాడమ్మా 24 గంటలు ఆటే పాఠం చదవరాని పుస్తకం ఇస్తే పేజీలు చింపి గాలిపటాలు చేస్తాడు రేడియో పాడిస్తానని దాన్ని పాడు చేసి మూలు పెట్టాడు వస్తాను కదండి రాని రాని వాడే దారిలోకి వస్తాడండి మీరేం బెంగ పెట్టుకోవద్దు గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ రాజు ఏమిటి నువ్వు చాలా పెంకివాడవైపోయావట నాన్నగారు చెప్పారా అసలు నువ్వు పాఠాలే చదువుకోవటం లేదట
అమ్మ చెప్పిందా? చూసావమ్మా? అబ్బా ఊరుకోమ్మా, నువ్వు నాన్న ఎన్ని చార్లు చెప్పినా మా టీచర్ గారు నన్ను ఏమి అనడు కదండి. పద పద పుస్తాంతి పద పద అమ్మా టికి టికి. పాట ఉంది, పాట కావాలి. ఆ మాటే వద్దంటాను. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి, ఆటప్పుడు ఆట పాటప్పుడు పాట, లేకపోతే నాన్నగారి కోపం వస్తుంది. ప్లీజ్ గప్చుకున్న పుస్తకాలు తీసురా. సరే టీచర్. అందరి మంచిని ఆలోచించే ప్రభుత్వం చట్టాలను నిర్మించింది. వాటిని ఉల్లంఘించడం అంటే సంఘక్షేమానికి హాని తలపెట్టడం అన్నమాట. ఇది మాత్రం మీరందరూ గుర్తుంచుకోండి. జేబు దొంగ రెండేళ్ల కఠిన శిక్ష. చూడు, నువ్వు చేసిన ఈ అక్రమ కార్యానికి ఫలితం నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు నిన్ను కట్టుకున్న ఇల్లాలు, కన్న బిడ్డలు, కాలం మళ్లిన నీ తల్లిదండ్రులు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళ ఎల్లాడుతుంటారు. అందరూ బాగా ఆలోచించి చూడండి. మీ స్వార్థం కోసం మీరు చేసిన నేరాలకు శిక్ష మీరొక్కరే కాదు, మీకు చెందిన వారందరూ అనుభవిస్తున్నారు. అర్థమైందా? కన్నయ్య బ్యాంక్ క్యాషియర్, బ్యాంకీ దోపిడీలో సంబంధం ఉన్న దోషం. పొరపాటు చేయడం మనుషులకు సహజం, కాదు ఆ పొరపాట్లు మళ్లీ చేయకుండా జీవితాన్ని సరిదిద్దుకోవడంలోనే గొప్పతనం ఉంది.
నేరస్తులు అన్న మాయని మచ్చతో మీరంతా ఇక్కడికి వచ్చారు అయినా మిమ్మల్ని అందర్నీ సాటి మనుషులుగానే రహస్యంగా రెండు డమ్ములు అవుతామంటే మీరు ఒట్టే గలంచి స్వరతున్నారు డమ్ములు అగడానికి పోతే దగాపులేదు కనిపెట్టావే ఏం చెమ్మనవరా బాహతంగా కలిస్తే మన బ్రదర్స్ భాగం కావాలంటారు అందుకని రహస్యంగా మొదలుతాను ఒరే సింగారం నిన్ను చాలా రోజులుగా ఒకటి అడగాలనుకుంటున్నారా అప్పు కదా ఏమీ లేదు ప్రస్తుతం మీ అమ్మా బాబు ఎక్కడున్నారా అని ఏ అడ్రస్ కనుకుని టెలిగ్రామ్ మనీ పంపిస్తావా అడిగిపాక చిరాకు పడతావారా చిరాకు అది వినరా చెప్పు పరలోకం భయ ఆకాశ వీధి నాన్న అమ్మ చచ్చిపోయారా సింగారం దిక్కులేని వాడు మీకు మళ్ళీ కుక్క ఎవరా దిక్కులేని వాడు కాదురా పెద్ద కోటీశ్వరుడు మా నిమ్మదిరా ఉబేడు తెలిస్తే అడిగి చచ్చిపోవాడు ఆడు గుండెకే కొంచెం తీసుకు అదే చెప్పారు వినరా చెప్పైతే మా అమ్మ నాన్న ఈ సింగారం గారికి కావాల్సినంత డబ్బు సంపాదించి పెట్టి మరీ చచ్చిపోయారా అబ్బాయి గారు పదవి ఎంత వరకు ఆ ఫోర్త్ వారం ఫైవ్ ఇయర్స్ కొనాడారు నీకంటే ఒక సంవత్సరం ఎక్కువ ఏనుముద్ర ఏనుముద్ర ఎందుకు నన్ను నిక్రిస్తారు మీరు చదువుకున్న అవును గాని చదువుకున్న వాడి ఇక్కడికి ఎందుకు వచ్చేవారు అదో పెద్ద కథ లేరా చెప్పండి నాకు పెద్ద పేరు ఉంది పౌల్ట్రే పౌల్ట్రే అంటే కోడిపట్ల కంపెనీ అదే రా రై నాకు చిన్నప్పటి నుంచి కోడిపట్ల అంటే చాలా సరదా మంచి ఇంట్రెస్ట్ అన్ని రకాలు నా దగ్గర ఉంది అందరూ ఒక రకం ఉంది సింగిల్ చేతని అది నీ తల్లి అది కోడా కోటే నీ మూటి చూడరా మొగ చూడరా రే దాన్ని ఎగ్జిబిషన్ పెట్టి ప్రైజ్ కొట్టాలని ఓ దాన్ని తయారిచ్చాను తయారని కోడి మాంసం కైమ పెట్టుకోండి కోడి గుడ్డు అందులో కలిపోండి తౌడు కలిపోండి ఇవన్నీ కలిపి బాగా పెట్టుకోండి ఇలాగా కోడి బాధలో నడుచుకుంటూ వెళ్ళిందిరా వెళ్ళి పక్కనే పడింది ఏదైనా మంచి పుంజు వాటగా కనపడి ఉంటే అది కోసం వెళ్ళి ఉంటుంది అదే పర్లేదు ఆ రెండింటికి ముడి పెట్టి రెండు రాళ్ళు కట్న కింద పారేసుకోండి ఆ ఇంట్లో ఒక పిల్లం ఆ పిల్ల ముక్కుని ఒక ముక్కు పడుకుంది ఆ ముక్కు పడక తల 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 మన మెరుస్తుంది ఈ కోడి పెట్ట టక్కి మన ముక్కు పడక మింగింది ముక్కు పొడకైనా మూతి కూడా లాగేసింది ముఖం మెరిచిపడింది నువ్వు ఎలా ఉండుకోవడం అంటే ఇప్పుడు అంటే ఎలా ఉన్నాను కానీ అవునవును నక్కలా ఉండు కుక్క మొక్కడుకున్నాను చెప్ప అక్కడి నుంచి ఆ ఇంటి యజమాని నేనేదో అన్యాయం చేశానని ఆ పిల్లలు కదూ నేను ఏదో అన్యాయం చేశాననుకొని పోలీస్ తెచ్చిపెట్టాడు ఏమని ఈ కోడిపెట్టలని నా ఇంటి మీద విడిపెట్టి ఇల్లు అంతా లూడ్చి పారేశాడు అని వెనక ముందు చూడకుండా గప్ప 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 ఒక అదే మీద నమ్మకి వచ్చారు నేను ఒక కోట కూర్చో ఆ కోడిపెట్ట ఆ కోడిపెట్ట కడుపులో ఉన్న ముక్కుబడక తప్పన బయటపడింది ఒక ముక్కుబడక ఆ వీధిలో పోయిన నగలన్నీ దీని కడుపులోంచి బయటపడ్డాయి అబ్బా ఒక కోడిపెట్ట కడుపులోని ఎన్ని నగలున్నాయి ఎన్ని కోడిపెట్ట కడుపులో ఎన్ని నగలుంటాయి అని అనుకుని ఆ పోలీసు వాళ్ళు ఉన్న కోడిపెట్టలు అన్ని వ్యాన్ లో వేసి హాస్పిటల్ లో తీసుకెళ్లారు ఈ రోజు మంది చూద్దామని నన్ను నిలబడుకొచ్చారు ఆ కడుపులో ఏం కనబడలేదు వస్తున్నాం గురు ఇది ముక్కు స్తంభం మీ శరీరం అబ్బా రంగో రంగో రంగోలు అబ్బా రోడ్ 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 మరవచ్చిస్తున్నా పది మంది అది ఎవరు నిలబడితే సంత పాస్తాను అంతే మీ వెనకాల ఉండండి పాతి మంది వస్తే పత్రం చేస్తాను మీ వెనకాల ఉండండి మబ్బులనిపుణుడు దక్కవచ్చు ఒక ముక్కలైన కార్డు వేస్తాను చూడగా పోనీ ఒక చిన్న టెలిగ్రామ్ పారిస్తే పెద్ద పెద్ద గార్డెన్ తోటి స్టేషన్ కొట్టుంది అదే ఏమండి మీరు నన్ను ఎగతాడి చేస్తున్నారు ఐఎమ్ సారీ బ్రదర్ నన్ను క్షమించు ఏదో మామూలు ద్వారా మాట్లాడేసాను
నిన్ను చూస్తే కళ్ళా కప్పుడు నేను అమాయకుడిలా కనిపిస్తాను. చాలా మంచి వాళ్ళకు నెమ్మది నెమ్మది ఆ మిచ్చుకుళ్ళు మూడేనికి ఎదురు వెంట ఉన్నట్టు కొండమొచ్చిన కమండి. ఈయన దుర్గారాయుడు గారు. నమస్కారం అండి. ఈయన మా అందరికి పెద్ద సలలాంటి వాడు. మీరు కాస్త నెమ్మదిగా నడుచుకోవాలి. ఎందుకంటే ఈ గదికి ఈయన పెద్ద పులి, మేమంతా మేక పిల్లలు. పులి మీద పుట్ర కూడా ఉంటుందంటారు కదా. ఏమిటి ఆ చూపు? ఈ దుర్గారాయుడు పేరు చెప్తే నోట మాట రాని మూడివాడు కూడా నోరికి మాట్లాడతా తెలుసా? ఆ పేరు చెప్తే బొటబొటలాడేవాడు కూడా మాట రాని మూగివాడు అవుతాడని నీకు తెలుసా? ఇది టెంపరీయా పెర్మనెంటా? ఐ సారీ, పెర్మనెంటా? ఏ అలా అడిగా? పెర్మనెంట్ అంటే నా పక్కన ఇక్కడ వేయాలి, టెంపరీ అయితే దూరంగా పోవాలి. ఏడేళ్ళు? ఏడేళ్ళే, ఏడేళ్ళు 49. అబ్బో పునాది దిత్తంగానే ఉంది. ఎవరు బ్రదర్ అటు చూస్తున్నావు? ఆ నలులు దోమలు బలులు ఏమైనా పుడతాయనా? మూడు రోజుల క్రితం అడుగుంటే నేను చెప్పలేను, కానీ ఇప్పుడు గ్యారంటీగా చెప్పగలను. ఈ మహానుభావుడు 2 రోజుల క్రితం కాలు పెట్టాడు. ఇక్కడున్న నల్లులు దోమలు బల్లులు అన్ని కలిసి ఆయన్ని కుట్టి ఈయన తాలూకు విషయం అట్లా ఎక్కి కిక్కుమల కింద పట్టుకున్నాడు. ఈయన్ని పట్టుకుని క్రిమి కీటక మహమ్మారి అని ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నాను. మరి మహానుభావుడు ఒప్పుకుంటాడో దానికి లైసెన్స్ కట్టమంటాడో? ఏంటి ఇక జీవితంలో నాకు నవ్వే యోగం లేదనుకు. కానీ నీ మాటలు వింటుంటే నా కష్టాలన్నీ మర్చిపోతుంది. నిమ్మది బ్రదర్, ఆ బావుడు పిలువడి అనవసరంగా నందించగలడు పువ్వునకు. ఇచ్చిన ప్రకారం ఇక్కడ కాలువలు తవ్వి అందులో పైపులు అమర్చాలి. ఈ పని మీరందరూ పూర్తి చేయాలి. ఇది నీచమైనది, కష్టమైనది అని మాత్రం భావించకండి. ఒక నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నామని ఉత్సాహంతోనూ, సకాలంలో సక్రమంగా పూర్తి చేయాలనే పట్టుదలతోనూ మీరు ఈ పని చేయండి. ఈ 4 గోడల మధ్య మీరు శ్రమించి నేర్చుకున్నది జీవితంలో ఎంతో ఉపయోగిస్తుంది. ఇక ప్రారంభించండి. ఎందుకో బిడ్డకి వెళ్తున్నావు, పళ్ళు తీసుకుంటావా? ఇది బతికెళ్ళి నాలుగు తీసుకో. చూడరా ముఖం ముఖం, పైప్ లైన్ వేయమని వాళ్ళు ఎడుస్తుంటే పళ్ళు తీసుకుంటా నువ్వు ఎడుస్తావు. ఎందుకు నాకు మంచి అని వాళ్ళకి? ఎందుకని? ఇది మనది, దీని మీద నీకు పేరు రాసిందా? అయినా ఇక్కడ నీది నాది ఏంటి? అన్ని మనవేనా? మర్యాదగా మాట్లాడు. ఎరగమనుకుంటాను మన సంగతి. చూస్తావా? ఓ చూస్తాను. ఏమంటావు? ఓరి బాబోయ్, రీడి బలం కోలా అంతలో గుణపని ఇట్టే ఉంచేశాడే. రెడ్డవ్వా, అవ్వరా, ఆయన గారు గుణపం ఉంచాడు, ఈయన గారు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అవసరం ఎలాగో ఈ మధ్య గురుగడికి కాస్త గీరెక్కుపోయింది. ఎక్కింది జైల్లో చెప్పు కూర్చునే ఇంత కొవ్వెక్కుపోయి బయట కక్క మొక్క తింటే మనందరిని అప్రాణాలు అందుకుని కదా నంచుకుంటాడు. వెళ్ళి గురు, నేను పని చూసుకుంటాను. మరి ఏం గురు, గుణపం వంచి రుద్దిస్తే వంపు తీర్చి నీకిచ్చాడు, ఇక నీవి ఏవో వంపు తీరుస్తాడు. గురు నీకో సలాం, నీ పార్టీకో సలాం, వంపు తీర్చిన వాడు పార్టీ మనం. గురు
ఇదా బాబు ఇందా అదంతి అలా చూస్తున్నావే నన్ను అబ్బే ఏమి లేదమ్మా భయం వేసిందా నాకెందుకు భయం అసలు మా రవిలాగే మాట్లాడుతున్నావు బాబు రవా ఎవరా రవి మా అబ్బాయి నీ అంతే ఉంటా నీలాగే ఉంటా అలా అయితే నేను తీసుకురాకూడదు మా నాన్నతో చెప్తాను మీ నాన్నగారు కూడా వాడిని ఇక్కడికి తీసుకురాలేదు బాబు అదే వాడు వాడు మనలో లేడమ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్తే మాత్రం మా నాన్నగారి సంగతి నీకు తెలియదు అనుకుంటే ఏదైనా చేయగలదు తెలుసా అవును గమ్మత్తు కన్నాను బాబు మీ నాన్నగారు కలుసుకుంటే ఏదైనా చేయగలరు అది అలా ఒప్పుకో మీ పేరేటి బాబు రాజు రాజు ఎంత చక్కటి పేరు రాజు మనిద్దరం నేస్తం కరదామా అయ్యో అది ఎలా విలవుతుంది నువ్వంత పొడుగ్గా ఉన్నావు ఎంత పొట్టిగా ఉన్నాను సరే నేను నీ అంత పొట్టైపోతాను ఇప్పుడు చూడు బాబు నాతో రోజు వచ్చి మాట్లాడుకుంటావా అమ్మో అలా మాట్లాడకూడదు ఏం ఇక్కడ అందరు దొంగలు కూలికోరులు ఉంటారని మా అమ్మ చెప్పింది నేను దొంగని కాదు బాబు నేనెవ్వరికీ చెడుపు చేయలేదు ఎవరిని చంపలేదు కానీ నన్నే ఇక్కడ పెట్టి చంపారు భలే వాడివే మాట్లాడుతున్నావు చంపేదంటావు అబద్ధాలు చూసావా మాట్లాడుతున్నంత మాత్రాన బ్రతుకున్నట్ట బాబు కదిలే కదేవరాలు నాది ఒకటి జీవచ్చు అదంతా నీకు అర్థం కాదు నీకెందుకు నేను లోకంలోని కష్టాలు ఇంత నీ పని వెళ్ళి ఆడుకో బాబు ఏయ్ వన్ నాట్ వన్ ఏంటలా కొయ్యబామని అనుకున్నావు పని చేయాలని తెలీదు మాట్లాడలే చెప్తూ ఉంటే చూడా సోమరిపోతు సంజయ్ సోమరిపోతా ఎవరు నెట్టుకోవాలండి ఇంకేమన్నా పని పాటు చేయకుండా ఏం కానీ చేసేది పని హిమాలయ గాయట పని చెయ్యమని నియమిస్తే ఆ పని చేయలేదు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే ఎదురు తిరిగేవాడు నిజమేనా సార్ ఈ ప్రశ్నకు సమాధానం మీతో ప్రత్యేకంగా చెప్పుకుంటా అనుమతిస్తారా సార్ నేను ఖైదీని ఒప్పుకుంటాను కానీ నన్ను సోమరిపోతు సన్నేతని పనికి మాలిన గాడిదాన్ని పెట్టడం ధర్మమేనా మీరే చెప్పండి అది సరే అప్పగించిన పని మధ్యలో ఆపటం నేరమా కాదా నేరమేనండి మరి ఎందుకు కాదా అంటారా ముగ్గురు ఇచ్చిందండి చిన్నగా పంచి నా ముందు పట్టించి ఆ పని అందించాను అని చెప్పు నాన్న ఎక్కి పెట్టి కమ్మయ్య అప్పగించిన పని వదిలిపెట్టి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం నేను అంగీకరించను దీన్ని మొదటి తప్పుగా భావించి నేను క్షమిస్తున్నాను రైట్ సరే సార్ వెంకటస్వామి వాళ్ళు ఖైదీలైనా మనలాంటి మనుషులైనా అని లక్షసార్లు చెప్పాను కన్నయ్య మనస్సుకు కష్టం కలిగి మరొక్కసారి ఇలా ప్రవర్తించావా నిన్ను పరీక్ష చేయవలసి ఉంటుంది వెళ్ళు అరే పిలుస్తుంది వినబడుతూ నెంబర్ తెలియని కుంభకోణం అంతా ఇక్కడ చేరారు నేనండి సింగారాన్ని నువ్వేనండి 555 నేనండి 555 సార్ ఎవరు తెలియదు సార్ వచ్చినప్పుడు తగిన జరిగింది మెడల్ ఇక్కడ దాని ముఖం నేను కానీ నా ముఖం అది చూసుకోలేదు వాళ్ళకి విడుదల విడుదల సార్ ఆ పప్పులు మన దగ్గర ఉడుకో మనకి వన్ మంత్ గుడిస్తావాలి సార్ చెప్పండి చెప్పండి గెలిపోయి నా గురిదర 3 మాసాలు అవడం వాయిదలేమని ఎండలు మలమల మలమల మారిపోతుంటే నేను ఎలా వెళ్తాను సార్ బయటికి నేను మారిపోను అయిపోయిన నేను ఎత్తిపెట్టాను అది పూర్తి కాకుండా నేను ఎలా పెడతాను సార్
సార్ మీ సంతగా బయటికి పంపించాలంటే వాడిని బయటికి పంపించండి ఇంకొక వారం రోజులు వారు ఇక్కడే ఉంటే మీరు పంపకుండానే ఆ ఊర్లో నుంచి వారు జారిపోతారు సుందరంగా పెరగనట్టు ఎలా ఉంటారు సార్ సార్ లేవా సార్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ అది బుద్ధిమంత లక్షణం అలా చదువుకోవాలి రాజు అంటే రాజే అన్నమాట ఏం బాబు నీకెవరైనా ప్రేమతో ఏదైనా ఇస్తే అది ఇంకొకరికి ఇవ్వచ్చా తప్పు కాదు అయితే నేను నీకేం ఇవ్వాలి బాబు ఇదిగో చాక్లెట్ రోజు ఎప్పటికీ తెచ్చుంటా రోజు నా కోసం నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నువ్వు చాలా మంచి వాడివి వస్తాను ఏమిటా గొడవ సార్ మీరు గుప్పెట్లో ఏంటో పెట్టుకున్నారండి చూపెట్టమంటే వీళ్ళేదన్నాడు సరే నేను కనుక్కుంటానండి వెళ్ళి నిన్నే అడుగుతున్నాను ఆ గుప్పెట్లో ఏముందని నీ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు కన్నయ్య గోరంతలు కొండంతలు చేసి ముందుగా ప్రవర్తిస్తున్నావు అది ఏమిటని అడుగుతున్నాను మాట్లాడరే చూపిస్తావా లేదా నువ్వు పని చూసుకో రాజు పొద్దున్న చాక్లెట్ ఇచ్చావే అలాగే ఖైదీ కన్నయ్య కూడా ఇచ్చావా తప్ప అని అడుగుతున్నావా వాళ్ళు పనిచేస్తున్న వైపుకి వెళ్ళవద్దు నీతో చెప్పానా లేదా చెప్పింది వినకపోవటమే కాకుండా పనిచేస్తున్న వాళ్ళని పిలిచి చాక్లెట్ ఇస్తావా ఇక ముందు కన్నయ్య ఉన్న చోటుకు వెళ్ళావా జాగ్రత్త అంతా మాట్లాడకూడదు తెలిసిందా ప్రామిస్ చెయ్యి ఇక కన్నయ్య ఉన్న వైపుకి వెళ్ళనని అతనితో మాట్లాడనని మాట చాలా మంచివాడు నన్ను నేనంటే ఎంత ఇష్టమో తెలుసా అదెంత అనవసరం ముందు ప్రామిస్ చెయ్యి నన్ను నాన్నగారు చెప్పినట్టు వినాలి కదూ నువ్వే చదువుతూ ఉంటావుగా పెద్దల మాట వినవలను అని అలాగే చేస్తానని చెప్పమ్మా చెప్పరా నమస్కారాలు నమస్కారాలు నమస్తే నాలుగు రోజుల నుంచి తమ దర్శనం కోసం తిరుగుతున్నా ఇప్పటికి వీలైంది ఎవరు మీరు జ్యోతిష చింతామణి జాతక చూడమని నాడీ శాస్త్ర శ్రోమణి అద్భాల సిద్ధి శాస్త్రి గారు నా పేరు అందరికీ తెలుసును తమరు కూడా వినే ఉంటారు వినలేదా ఇప్పుడు విన్నారుగా ఏవి ఎండా ఏవి ఎండా కాల్చి పేల్చేస్తుంది కనీసం 150 డిగ్రీలా ఉంటుంది ఎండ నిలబడి ఉన్నాడు కూర్చోండి 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 ఏం కావాలి మీకు రెండు ఉప్పుకళ్ళు 3 జీలకర్ర బదలు 4 కొత్తిమీర కట్టలు 5 కరివేపాక రొట్టెలు 6 నిమ్మకాయలు ఇంత అల్ల మొక్క కసపిస కసపిస కొట్టి చిక్కని మజ్జిగలు కలిపి ఒక లోటా ఇస్తే ఈ ఎండ వాళ్ళ తాత చుట్టుకుంది సరిగా సైజు ఏమిటయ్యా ఇది ఎందుకు వచ్చావా అంటే ఏమిటో వాడతాడంటి ఇంతకు వచ్చిన పని చెప్పానిక జోషు జోషు ఓహో జోషులు చెప్తారా మీరు కావలసిన శాంపిల్ చూడండి అదేమిటి ఎలా చూస్తున్నారు
కన్యా తప్పకుండా కన్యా కన్యగాపతి పెళ్ళైంది అనుకున్నారా అబ్బాయి అది కదండి ఇది కన్యా రాశ అని నేను అడుగుతాను అరే సరిగ్గా పోల్చారే తర్వాత దగ్గరండి కొంచెం నేను మీ పాణిగ్రహం తీర్చాలి ఏ ఒళ్ళు తీయటగా ఉందా అబ్బాయి అది కదండి మీ చెయ్య పట్టుకుని రేఖలు చూడవచ్చు ఓ అదే చూడ రెండు రెండు నాలుగు నాలుగును రెండు ఆరును ఒకటి ఏడు ఎనిమిదింట్లో ఏడు పోతే ఒకటి ఆ ఇక్కడే ఉంది కీలకం నీకు ఒక తమ్ముడు గాని అన్న గాని ఉన్నాడండి వాడే రాకు వాడి పేరు రాము అండి రామో ఏమో వాడు పచ్చి రౌడి వాడి మూలనే నీ ప్రేమ దెబ్బతం నిజమేనా వాడి మూలనే నీ కాబోయే భర్త జైలుకు వెళ్ళాడు నిజమేనా కానీ మా బావ నిర్దోషి ఆ సంగతి కూడా అందులోనే ఉందమ్మా కానీ విడుదలయ్యే మార్గం కూడా ఉంది విడుదలయ్యే మార్గం నీ బావ విడుదల కావాలంటే నీ అన్న తాను చేసిన తప్పు ఒప్పుకో ఒప్పించే మార్గాలు అనేక ఉన్నాయి అతని ప్రతిమ ఒకటి పూజలు పెట్టి రెండు మంత్రాలు ఏకలో పెట్టి బాస్తే తన మనసు మారిపోతుంది మనిషి మారిపోయి మన చెప్పినట్టు వింటాడు ప్రతిమ అంటే బొమ్మ బొమ్మ అంటే ఫోటో చూడు రూపాయికి 800 కావాలి సరే ఒక ఫోటో కావాలి ఇల్లంతా చాలా బాగుంది అంత స్టైల్ గా కట్టారు ఎంత సంపాదించిందని ఇవాళ నుంచే పూజ మొదలు పెడతాను మీరు ఏం కంగారు పడకండి నమస్తే 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 ఈ కుంట గారిది కొడుకు మహాకీలకం దించేస్తాను అన్నదమ్ముల్లా ఉండవలసిన మీరే ఇలా కాట్లాడుకుంటారా మీ శ్రేయస్సు కోరి నేను ఎంతగానో పాటుపడుతున్నాను మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ కట్టుబాట్లను లెక్క చేయక చట్టాలను ఉల్లంఘించి శాంతి భద్రతలను నిర్మూలన చేయడానికే నిశ్చయించుకున్నట్టున్నారు అవునా నాదేం తప్పలేదు సార్ అయితే తప్పవరది కన్నయ్యనా కయ్యని కలుదుంది లేదు సార్ 102A గొడవ కారకుడు ఎవరినో కొట్టాలని రాయతీశాడు అడ్డుకున్నాను సార్ అంతే నీకెందుకు అయ్యే అనవసర విషయాల్లో దోక్యం నువ్వు అడ్డుకోకపోతే ఏ తండ్రి కన్న కొడుకుతలో ఎగిరిపోయి ఉండేది ఇదేం పోయేది దుర్గారాయుడు కన్నయ్య అడ్డుకున్నంత మాత్రాన నువ్వు అతని మీద కలబడ్డం తప్పు కాదు ముందు వీడేగా నన్ను నీదే తప్పని చూసిన సాక్షులు చెబుతున్నారు తప్పైపోయింది మన్నించమని కన్నయ్యను వేడుకో కొరవు సరే వెంకటస్వామి ఎస్ సార్ ఇతనికి ఈ రోజు నుంచి భోజనానికి బదులు రెండు పుట్టలా గంటి పోయమించాం వెళ్ళి మీ పని చూసుకోండి జైలర్ నలుగురిలో ఈ దుర్గారాయుణ్ణి అవమానం చేసావు కదూ జ్ఞాపకం నీ నల్ల గుండెల్లో నిద్రపోతాను ఈ సత్తు సన్యాసిని పట్టుకుని వీడి ద్వారా దొంగల ముఖాన్ని కనిపెడదామని మనం ప్లాన్ వేస్తే ఈ ముఖాలు పెడుతున్నాయి ఒక్కడికి వీడి ముఖం లేండే ఏం లేదు ముఖం చూద్దామని ఆ ముఖం చూడు వంటింట్లో ఉట్లేదే రోడ్ నాయన ముఖం కనిపించకుండా భూమి దున్నుకుపోతున్నావు ఈ రోడ్డు మీద పడి నడిచారిపోయింది వీడికి పాపం
ఆయన జగదేక సుందరుడు కాంపిటీషన్ పంపించు జాగ్రత్త చీమలు తెచ్చిపోగలరు ఎవరా నువ్వు మొహోటి మరీ చెప్పరా ఆహా మెడ తిరుగుతుందో లేదో అని అరవ ఎలా ఉంది తొల్లు ఆ మొన మొన్నటిదాకా పను నొప్పిగా ఉంది పరిచయం పెట్టి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అరే నచ్చినట్లా అనేదంటే బయట రాత్ర దగ్గరగా గుండ్రాల భద్రాద్రి సీతారాముడు కదరా సీతారాముడు ఇది వరకే ఉండాలి కదరా ఏదో రామాని ఉంది ఆసామి మీసాలు కాస్త పెద్ద పడలో ఉన్నాయి ఊంచుకోవడం కష్టమే అరే సరే మీ చెల్లెలు పేరు ఏమిటి రాజు బాబు బాబు నీ కోసం నీ బాబాయ్ రోజు కాసి కూర్చుంటాడన్నమాట మర్చిపోయావు నీతో ఒక క్షణం మాట్లాడితే సార్ నా కష్టాలన్నీ మర్చిపోతాను ఇన్ని రోజులు నాకెందుకు కనిపిస్తుంది నేనేం తప్పు చేశాను బాబాయ్ మీద కోపం వచ్చింది నిన్ను చూడకపోతే లోకమే చీకటైపోతుంది బాబు నిన్ను చూసి ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు లెక్క పెడుతున్నావు రోజుకు చాక్లెట్ చెప్పిన నీకోసం రాచాను ఫోన్ ఎలా వచ్చేది నీతో మాట్లాడకూడదని నాన్న చెప్పారు మనిషిరానా పట్టుపడా నిద్రపోతానో తెలియదు బాగా తిరిగిపోయిందా ఇదన్నమాట నీ మీద చూసిన ఆదరాభిమానాలకు ప్రతిఫలం ఇదన్నమాట పసిపిల్లవారు నీకేం అపకారం చేశారా నీతో మాట్లాడదని కట్టడి చేసేందుకు నా మీద కోపం వారి మీద చూపిస్తావా నువ్వు మనిషి వీడు కోసం తిరిగి 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 కాళ్ళు చిమ్ముళ్ళు పట్టాయి వీడిని పట్టాలంటే ఆ రష్యావుడు రాకెట్టోడు సంపాదించాలి అది కొంపదీసి వీడిని కొండ ముచ్చుకుని ఆ కుక్కకు బదులు వీడిని ఆ రాకెట్ లో పంపించేశారు నేను ఈ సింగారం గారి ముందు సీతాకు ఒక తీర్పు ఓ పిక్నిక్ బయలుదేరి ఆ పిక్నిక్ ఆ బిస్కెట్స్ ఆ గ్లాసులు ఆ సంచులు ఓ పంచులమ్మ పద్మం ఈ హేమ ఎప్పుడు ఇంతే పంచువాలంటే అర్థమే అదిగో హేమ వచ్చేసింది గారు నీ నక్కని తొక్కొచ్చావరా భలే తచ్చు హలో హేమ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేనా నేను మీ పద్మేశ్వరి పద్మ ఆ అమ్మాయికి భావని పైగా ఉడ్బి ఉడ్బి అంటే కాబోయే భర్త కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చూసారు పద్మేశ్వరు అది గమ్మత్తైన అమ్మాయి మా రిలేషన్షిప్ అంతా ఇంకోనే బయటకు వచ్చిన తర్వాత తానెవరో నేనెవరో ఎవరికి వారే యమునా తీరే అనే పద్ధతి మాది పైగా
ఆడవాళ్ళకి ఇవ్వసినటువంటి ఫ్రీడమ్ మనం పెళ్లి కాక ముందే పద్మకి ఇచ్చేసాం. చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నారా మీరు, క్షమించండి అన్నా. ఎవరి తెలిసిపోయారా? చెప్పేంత మనిషి నేను ఉండగా మీకు ఎందుకండి అచ్చమ్మ ఇలా ఇవ్వండి. చాక్లెట్స్, సౌరీ చాక్లెట్స్, బిస్కెట్స్ అమ్మా. గుడ్ స్మెల్. ఎవండి హోటల్ 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 మీ బరువు అంతా నామీ వెతుకుతున్నారండి. అంటే కనబడలేదే. కనబడితే కళ్ళతో ఎందుకు? ఏమన్నా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసిందా? జాగ్రత్త. అదేంటి పద్మ, పాప మా నల్లా పట్టుకుని గసరు కొడుతున్నా? సమానత్వం సమానత్వం. ఏమన్నా కొన్నదే పాప మా నల్లా అందరిలో అవమానం చేయడం అన్యాయం. చూస్తారు మా పద్మ ఉండే కోనిక. మీరు వెళ్ళండి. ఇదిగోండి పద్మ. మీరు నన్ను హేమ ఎదుట అంత తేలిగ్గా చూసి ఎలా ఊరుకోండి చెప్పండి. నేను ఆమెకు కాబోయే భర్తను అండ్ భావన. మీకు కావాలంటే ఆ తోట తీసుకెళ్ళి కావాల్సిన తిట్లు తిట్టండి. హాయిగా మ్యూజిక్ లకు వింటూ కూర్చుంటాను. ఆమె ఎలా భరుతుంది చెప్పండి. ఐఎమ్ వెరీ సారీ, ఆ సంగతి నాకు తెలియదండి. బ్రెడ్ బ్రెడ్ కాదు బ్రిటానియా బిస్కెట్. ఓ బిస్కెట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమండి నేను చపాతీలు కాల్చుకోవాలని పిండి కలిపితే? వెరీ గుడ్. చపాతీ అంటే నాకు బాగా ఇష్టం అండి. కాచండి కాచండి, బాగా తిని వెళ్తాను. ఇంకేం తింటారు మా ముఖం? పిండంతా మీ కాళ్ళకే అతుక్కుపోయింది. కళ్ళు ఎక్కడో పెట్టుకుంటే ఎలా కనపడతాయి చెప్పండి. ఐఎమ్ సారీ. ఉండండి కొంచెం పడుకోండి. ఏమండి మీరు ఇందులో గిది ఎక్కువండి. అదే మీ చిన్న గిది ఎక్కువండి. హలో ఏమండి. ఏమా నిన్ను అడుగుతాను చెప్తావా? ఏంటో అది. ఏం లేదు, నీ మగవాళ్ళంతా నిన్నే పెళ్లాడతాను, నీ ఫోటోకే మొక్కుతాను అని చేతిలో చెయ్యేసి వచ్చేస్తారే అలాగే నడుచుకుంటారా అని. ఆ మాట మీద నీకు నమ్మకం ఉందా? ఇదేంటే పట్టుపగులు నీకు తాట వచ్చింది? వచ్చింది అడిగాను. నల్లాడితే ఏం ప్రయోజనం? అక్కడ ఉన్నాడు ఆ మగవాడు. అడుగు, జాబ్ చెప్తాడని చూద్దాం. వారిని అడగమంటా అడుగుతా ఉండు. ప్రేమకు కానుక కావలనే కావలనే, ప్రేమకు కానుక కావలనే, పడితే ప్రేమలో దిక్కు దోతదే పగలు రాత్రి ధ్యానమదే, ప్రేమకు కానుక ప్రేమ
ప్రేమకు కానుక కావలనే కావలనే రక్తాలందు రక్తి తిరిగే రోడ్డు పైకి రోమియో ప్రేమేనా రక్తాలందు రక్తి తిరిగే రోడ్డు పైకి రోమియో ప్రేమేనా గగుల గల గల చెవిని పడితే మధునుగానే మారిపోతా గగుల గల గల చెవిని పడితే మధునుగానే మారిపోతా ప్రేమకు తాను కావలనే కావలనే ప్రేమకు తాను కావలనా రాజలో నిన్ను సైరు తెచ్చదా రాజలలోను డాన్స్ తెచ్చదా ఆ రాజలో నిన్ను సైరు తెచ్చదా రాజలలోను డాన్స్ తెచ్చదా ప్రేమకు తాను కావలనే కావలనే ఎలా ఉంది మన ఎక్స్పెరిమెంట్ పద్మ ఎక్సెస్ చేయవి ఏదో పొరపాట్లు అనేశాను నువ్వంటే పనిచేస్తాడు నీ బావా బావా ఎవరికే బావా నీకు బావా నీ చెల్లెలికి బావా నీ తమ్ముడికి బావా నాకేంటి బావుంటాడు బాగానే ఉంది వరుస నీ బావని తెచ్చి నా బావంటాడేంటి అరే నువ్వు అనేది నాకే అర్థం కావటం లేదే అప్పుడు నీకు కాబోయే భర్త నేను చెప్పాడే అలాగా నీ కాబోయే భర్తను నాతో చెప్పాడు అంటే అదండి ఆడపిల్ల వంట పడకుండా తలా గడుద్దాం ప్రణపడం లేదని డాక్టర్ గారు చెప్పారు కానీ ఇంక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే లేదని వైద్యం కాదట అలాగే సిస్టర్ మీ అమ్మాయి ఏం కావాలి మా బావని చూడడానికి పర్మిషన్ తీసుకొచ్చారు మీ బావా ఓహో కాస్త ఆగమ్మ కనుక్కొని వస్తాను మాధవి చూడడానికి వచ్చిందని చెప్పండి అలాగే మీ మరదలు మాధవియే మిమ్మల్ని చూడటానికి వచ్చారు ఇంకా ఈ దౌర్భాగ్యుడు ఎందుకు బ్రతుకున్నాడని చూడటానికి ఇంతవరకు చేసిన కనకార్యాలు ఏ ముఖం పెట్టుకున్నాను చూడటానికి వచ్చి ఏంటి పంపించండి బాబు ఈ లోకంలో నానేవారు నాకు అపూర్ణులు ఏ భక్తులు లేదు నేను ఏ సాక్షి ఈ ముఖం నాకు పంపించు బాబు పోతే వెతుకుతాం కనబడపోతే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం కళ్ళు కనబడలేదా అడుగుతున్నా ఎందుకు కనబడలేదు బండి చక్రాన్ని తెలిసి ఎక్కడ పారిపోతున్నా అవాళ మా పిక్నిక్ అంతా పాడు చేసి మా కళ్ళలో కారం కొట్టి వెళ్ళావే ముందు నీకు పని పడతాను ఇప్పుడే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేసి వచ్చాను పోలీస్ స్టేషన్ పిల్ల ఐఎమ్ సారీ అది కదా అమ్మాయి పోలీస్ స్టేషన్ మా బాబోయ్ ఇదిగో అమ్మాయి ఆ వాళ్ళ నేను చేసింది పొరపాటే మిమ్మల్ని క్షమాపణ అడుగుతామని ఊరంతా గాలించాను ఎక్కడ తమ దర్శన భాగ్యం కలగంటే ఇప్పటికీ ఇన్నాళ్ళకి తమ దర్శన భాగ్యం కలిగింది సంతోషం ఆనందం బ్రహ్మానందం ఏం వినయం ఏం వివేకం చాలా బుద్ధిమంతుడు వేలే అలా అనకండి ఆనాడు ఆ రౌడీ వేధవులు మిమ్మల్ని జైలు దగ్గర అలర్ట్ చేస్తుంటే నా ప్రాణాలకు తగ్గించి మిమ్మల్ని రక్షించలేదు ఆ కారు నేను చుట్టూ కట్టకపోతే ఈ పాటకి మీరు ఏమై ఉండేవారు నా ముఖం చూస్తే తెలియడం లేదు ఏమండి మీరు ఇచ్చిన పోలీస్ రిపోర్టు వెనక్కి లాక్కోండి లేకపోతే వాళ్ళతో నానా వస్తువులు పడాలండి మీకు తెలియదు అదంతా గమ్మత్తులేండి ఊరికే అలా అన్నాను మీరు చేసిన సహాయానికి
కసిం కగాకరం ఏంటి ఇది ఏం పొందునమ్మా కాబాష తెలియలేదు సింగారం ఏ నూతనరే పేరు నచ్చలేదా చూచాడు పిలవండి పేర్లే ఉంది మీరు పిలవాలి కానీ భలే వాళ్ళ ఉన్నారా మీరు గమ్మత్తుగా మాట్లాడుతున్నారు చాలా మంచి వారు అనుకుంటాను మంచి వారం చూసి వారం చెప్పండి తప్పకుండా వస్తాను ఏమిటి అదే నేను వస్తాను మీ ఇల్లు చూస్తాను మీ ఇంట్లోనూ భుంచేస్తాను మిమ్మల్ని చూడగానే కడుపు నిండిపోయింది మీ చేతిపాకులు తింటే సరే రేపు మనం ఎక్కడా కలుసుకోరు వచ్చేవారు వచ్చేవారు ఇక్కడే కాదు వచ్చే శుక్రవారం మీరు బీచ్కి రాగలరా రాగలరా ఇప్పుడే విడిపి శుక్రవారం దాకా మీకోసం ఖర్చు కుట్టు दूर प्रेम पचर पापल तो जीवित वेलबुच्चाले कल नेल मट्टम తవట అక్కర్లేదన్నంత మాత్రాన లోకం గొడ్డిపోయిందా వాడు కాకపోతే వాడు తాత ఇంకొకడు నువ్వు అను నన్ను తగుతులు పెట్టి నువ్వు అనిపిస్తావు తోరు వాయి లేని పచ్చి వాడు రవి ప్రాణాలు నీ పొట్టలు పెట్టుకున్నావు ఈ రహస్యం బాబుకు తెలియకుండా పోదు అప్పుడుండ నీ బ్రతుకు ఎత్తురు పంచుకుని పుట్టావన్న అభిమానమే ఇన్నాళ్ళు నా నోరు నొక్కేసింది నీ పోకి నీ పోకళ్ళు నీ జులాయి తిరుగుళ్ళు నీ వెదవ బ్రతుకు బయటకు పక్కకుండా కలుపులో పెట్టుకుని కాపాడాలి కలిసి ఇక నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నీ ముఖం నాకు చూపెట్టుకున్నాను నువ్వు అసలు రానే రావనుకున్నాను తెలుసా రాకుంటే ఇంతకున్నా బాబాయ్ నీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు బాగుంది బాబు చూడు నిజంగా నువ్వు చచ్చిపోతావు ఇంత గడిచిపోయాను తెలుసా నేను చచ్చిపోతే లోకానికి వచ్చే లోటే కట్టుకున్న భార్య ఉందా కన్న కొడుకులు ఎవరున్నారు బాబు ఉన్నా నా చెట్టు నిన్ను చూసుకుని నా దుఃఖాన్ని అంతటి గమనికి పెట్టుకున్నాను బాబు లేకపోతే ఏమారు నీకు ఇప్పుడు పూర్తిగా నయం ఉంది ఒకసారి వెళ్ళి జైలర్ గారిని కలుసుకోమని డాక్టర్ గారు చెప్పారు అలాగేనండి సగంలో వదిలేసిన ఆ పని చూసుకుంటాను నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను సార్ అది కాదు ముళ్ళలిస్తే బరువైన పని లేదు నువ్వు ఇప్పుడు చేయటం మంచిది కాదు కొన్ని తోటమల్లి పని చూసుకో సార్ ఏమిటి ఏమిటి సంకోచిస్తున్నావు సాటి వాళ్ళంతా ఒళ్ళుంచి పనిచేస్తుంటే నేను మాత్రం ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు అందుకని చెప్తున్నా క్షమించండి తమ మాట తమ మాట ప్రకారం తోట పని చూసుకుంటాను సార్ సార్ ఈ రోజు నుంచి నువ్వు తోట పని చూడు సరే
నా ఉత్సాహం వచ్చింది. ఇదే ఉత్తర బుడార బుద్ధి దిగబడింది. ఇన్స్పెక్టరానిలా మొహం ఇదిని దేవుని పద్మ మాట్లాడవే. ఏనాడు లేదు బీచ్ కొక్కదాని వచ్చావే. అబ్బే ఏమీ లేదు, అలా చల్లగాలి కోసం. చల్లగాలి కోసమా లేక చలికాలి కోసమా? ఏమ్మా నీ దగ్గర దాచడం దేనికి చెప్తాంరా. ఇదే ఉత్తర దయ్యంలో పడుకుంది. ఎంతసేపటికి పోతుందే? పద్మా వాడో బద్మాష్. మీరు ఏమిటా మాటలు, మంచి మర్యాద అక్కర్లా? ఓ ఐసి అప్పుడే అందాక వచ్చింది వ్యవహారం. పద్మ నాకు తేలిక అడుగుతా, వాళ్ళు నీకేం కనిపించింది? ఏదో కనిపించింది. అదంతా నీకెందుకు? హాయిగా సంసారం గడుపుకోవడానికి ఏం కావాలి అవన్నీ ఉన్నాయి. అంతకంటే నాకు ఇంకేం కావాలి? అలాగా మోహన్ తిరుగుపోయినది కావచ్చు, మోసం వచ్చేసాను. ఇక దీనికి మీరు వెళ్ళిపోండి. అయ్యో ఇప్పుడు ఏం చేయండి? వెళ్ళి డాక్టర్ తీసుకురా. వన్ మినిట్ చూడండి, చూడండి, చూడండి. పానకూల పుట్టిన వెళ్ళవడాన్ని అడ్వాన్స్ ఇచ్చి పడగలుగుతాను. రోడ్డు మీద ఒంటరిగా నడవాలంటే ఆయాస. అందరూ నీతో ఎంతగా ఇసుకలో పరిగెత్తాలంటే ఆయాసం కదా. బాగుతురా. ఏమండి ఏమో కన్నుకప్పు వచ్చేసామే, అదేమనుకుంటుంది? ఏమనుకుంటుంది? మన ఇద్దరిని కట్టగట్టి ఈ సముద్రం పారనుకుంటుంది. అబ్బా లోట లోట అదే లోట అనే గ్లాసును. ఇదేం పోతురమ్మా, ఆ మాత్రం అర్థం కదా. లోటస్ అంటే మా ఇంగ్లీష్ భాషలో పద్మ అన్నమాట. అదే వదలండి. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నలుగురు చూస్తే ఏమనుకోరు, అంతకు మించి చూస్తేనే ఆయన అదేం సరసం అండి. గిల్లుతున్నారు. గిల్లునా? సత్యం పో. ఇది సత్యమే? నువ్వు గిల్లైనా? నువ్వు నిజినప్పు అబద్ధాలు కూడానా? అది కాదు, అసలు ఏం జరుగుతుందంటే మన ఇద్దర ప్రేమ చూడలేక ఈ బీచ్ లో ఏ ఎండ్రకాయో నిన్ను కలిసేసి ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. అబ్బా కాస్త దూరంగా ఉండండి, మరీ అంత చొరవ చేసుకుంటే ఎలాగా? ఏం పర్వాలేదు, ఈ సింగారం పెంచిస్తే దూరం దూరంగా పోవాల్సిందే తెలుసా? లోటస్ లోటస్. నువ్వు ఇప్పుడు ఇక్కడికి రాకపోతే నేను ఏం చేసావు తెలుసా? ఏం చేసేవారు? అమాంతంగా సముద్రంలోకి దూకేసి అమ్మయ్యో ఆ కెరటాలు నేను కనబడి ఒకరి మీద ఒకటి పడి స్నానం చేస్తూ గట్టుకొచ్చి ఒళ్ళు తుడుచుకుని అలా క్యాంటీన్కి వెళ్ళి ఒక కప్పు టీ సేవించి చిన్నగా ఇంటికి వెళ్ళి మంటం మీద పడుకుని మంచి స్వీట్ కళ కనివ్వండి. ఇంత ముందు ఉంది లోపల చూపు. ఉంటుంది. మా అత్తగారు బాగున్నారు కదా? ఏమిటండో అప్పుడే చాలా దూరం పోయారు. అవునవును దూరంగా పడిపోయింది కదా. అబ్బా దాని తప్ప గొయ్యా
నశానికి అంతేలాగ కాటేసింది. పాపం దానికి ఇప్పుడే పళ్ళు వస్తున్నట్టున్నాయి. చూడు లోట, మై డియర్ లోట, ఇంతరిని సత్రాలు సమాధులు కట్టేస్తారే, మళ్ళాంటి కొత్త ప్రేమికుల జంటలు కళ్ళు మూసుకు తిరగడానికి ఈ గట్టు మీద ఏదో ఒకటి కట్టి పారేసి ఉండకూడదు. కాటకింది కాటకింది. అందుకే ఈ గొడవలన్నీ లేకుండా ఇక్కడ సింపుల్ గా చిన్న నందరవనం, అందులో సింపుల్ గా చిన్న పాలరాతి ప్యాలెస్, ఈ నండ్రగాయలు మండ్ర కప్పులు గొడవ లేకుండా సింపుల్ గా ఒక డ్రమ్ము ఫినాయిల్, ఆకలిస్తే తాగడానికి సింపుల్ గా 4 పిపాల పాలు, ఆఖరికి మన ఇద్దరిని తీసుకెళ్లి సముద్రంలో పారేయడానికి సింపుల్ గా 4 నౌకలు. నీ ఆడముందు పోనుకున్నావు కాదు, నేను ఇంత గొప్ప విషయాన్ని ఇంత ఘనంగా చెప్తుంటే నువ్వు అంత సింపుల్ గా తెలుసుకో, తెలివిగా నడచుకో, ఈ నిధం తెలుసుకో, తెలివిగా నడచుకో, తెలుగు జాతి భావికాంతి బాలలేసుమా తెలుసుకో, తెలివిగా నడచుకో. చీకటి బూచి లేకువ చూచి పరుగులు తీసింది, నీ కలలన్నీ నిజమవుతాయని రుజువులు చేసింది. సకలు లేని శోకము లేని లోకము కావాలి, అందరూ కలిసి ఆనందంతో ముందుకు పోవాలి. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది, సమ్మతమన్నది మనలో ఉంటే శాంతి సుఖముంది. నాదము భావం ఉందా నరుడే వానరుడవుతాడు, సోదర భావం కుదిరిన నాడే మానవుడవుతాడు. ఈ విధం తెలుసుకో, తెలివిగా నడచుకో. మాటలతోటి భూతకమాగి దాటుకుపోలేరు, నాటకమున ఏ నాటికి అయినా తెరబిగియే తీరు. మాటలతోటి భూతకమాగి దాటుకుపోలేరు, నాటకమున ఏ నాటికి అయినా తెరబిగియే తీరు. వంచన చేసి సంపాదించేదంతా బండి ధర, మంచిని పెంచి ప్రేమను పెంచే బ్రతుకే పండుగరా. తెలుగు మాట కోసమేసుకో, తెలివిగా నడుపుకో. రాజు, నాకు మించిన గురువుని సంపాదించావే. మీరు చాలా చక్కగా ప్రబోధం చెప్పారు. చదువు, సంస్కారం, సహనం, మంచితనం ఉన్నటువంటి మీలాంటి వారికి భగవంతుడు ఎలాంటి కష్టం ఇచ్చాడు. ఇప్పుడు అదంతా ఎందుకు? సాధు,
ఇప్పటికే ఆలస్యమేంటి వస్తానండి ఇప్పుడే కాదు రాజు నేను మీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను అప్పుడు చెప్తూ గాని థ్యాంక్స్ ఏంటి బాబాయ్ చూద్దుగా ఇప్పుడే కాదమ్మా దీన్ని పూర్తి చేసి రంగు వేసి ఇంకో రెండు రోజుల్లో ఇస్తాను తప్పకుండా ఇచ్చా కదా ఇస్తానమ్మా వచ్చారా మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉందన్నమాట ఒకప్పుడు లంకారాహనం రామాలు లైకిని వేషం కట్టి డంపు బొంకు లేకుండా ఒక రైక వేస్తే ఆడు మీద పెంచుకుని పైకి ఎగిరిపోయి ఇప్పుడే సరే ఆరన్నప్ప చుట్టూ ఆలాపను ఆరంభిస్తే ఆరన్న ఆలంతా ఖాళీ అంతే అంతే మీ అమ్మగారు లేరే మా అమ్మ హరికత్కి వెళ్ళింది ఓ మీ అమ్మ హరికత్ చెబుతుందన్నమాట అబ్బా చెప్పడానికి కాదండి వినడానికి ఓహో వినబడుతుంది కనబడదు కదా వినబడదేమో అనుకున్నాను ఎందుకు వినబడదు బంగారమ్మ వినబడుతుంది అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పరా నువ్వు ఎలా చెప్పాలని చెప్పు నేను చూస్తుంటే వచ్చిన సంగతి అంతా మర్చిపోతున్నాను అదే ఆ మాధవ లేదు వారి తమ్ముడు రాముగడు అతనికి ఏమైంది జోబి ఒకబడి చెప్తుంటే ఏమిటి కంగారు పడతావు వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటారని అంచేత అసమానం నేను రావాలని కూడా నేను రాలేదు కదా నేను పెట్టకూడదు బిగ్గినా నేను కనిపించు ఏమండి ఏదైనా అర్జెంట్ పని ఉంది మిమ్మల్ని చూడాలంటే ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి ఎక్కడ ఎప్పుడు ఎలా భలే ఐడియా ఒరే సింగారం నీ బుర్ర ఎందు చేసిద్దరా ఇదిగో పద్మ ఎక్కడ జనం ఎక్కువగా ఉంది గుంపు కొడతారో ఆ గుంపులో ఈ సింగారం ఉండి తిరుతారు యాక్సిడెంట్ అయినా పర్వాలేదు అలా ఉంటారు ఆ సమయంలో ఎక్కడ ఎప్పుడు ఎలా అనే కేక వినబడతారు ఆటం బాంబులాగా ఈ సింగారం నీ ముందు ఉంటాడు చూడు మా అమ్మ వచ్చేసింది అక్క విధులను తెల్లవారిన దాకా పురాణం చెప్తారు అక్కడికి విడిపోమని చెప్పు ఏమోనే వర్లక్ష్మి నువ్వు ఎన్ని చెప్పు నీ వారు చాలా మంచి వారు పద్మ ఎవరే వచ్చారు ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావే పక్కింటి వర్లక్ష్మి వచ్చిందమ్మా వరాలా ఏమే వరాలు బాగున్నావా ఇలా రావే నా దగ్గరిగా రామ్మా వరాలు రావే నా దగ్గరికి రామ్మా ఎప్పుడొచ్చావే ఊరి నుంచి అదేమిటే మాట్లాడవు అడుగుతున్నా మొన్నే వచ్చేనత్త బాగున్నావా అత్తయ్య నా బాగున్నా తల్లి మీ ఆయన కూడా వచ్చాడా వచ్చాడు ఊడనే ఉంటాడు ఎప్పుడు కొంగట్టుకుని ఏడబడుతూ ఉంటాడు అత్తయ్య రా అత్తయ్య కూర్చో వరాలు చూడు చూడు కూర్చో అత్తయ్య నువ్వు వీలేసుకున్నావని చెప్పిందే మీ అమ్మ అవునత్తయ్య ఉదయం లేచి బాగా నూనె రాసుకుని చీకటి కుంకుడిగా రెండు కలిపి తలారా స్నానం చేశానత్తయ్య అదేంటి అలాగంటున్నావు గుగ్గులు సాంబరానితో తలార పెట్టుకున్నావు అత్తయ్య ఈ కాలం పిల్లలకి అన్ని వెటకారాలే వేడా పోలని కన్నానత్తయ్య నాకు ఇప్పుడు ఏదైనా అసలు అలాగా మంచిదమ్మా మీ సీమంతానికి మీ అమ్మ గాజులు వేయించామని చెప్పింది ఏదే నీ చేయి చూపించదే చూడత్తయ్య మా పద్మ గాజులాగే ఉన్నాయే ఏమే వరం సద్దనుంటున్నా మా మొగుడాకలు అడగదట నువ్వు ఇక్కడ కూర్చుంటే నీ తాత ఎవరు నడుస్తాడు నాకు అక్కడ వస్తానత్తయ్య మా వారు వచ్చాడుగా వరం నువ్వు చెప్పిన మాట నిజమేనే ఏమిటండి అదే మీరు ఆవిడ వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేరట ఎందుకు ఉండాలండి మేమేం విడాకలు తీసుకున్నావా ముగ్గురు పిల్లలైన తర్వాత హాయిగా నిర్విచారంగా కలిసిమెలిసి కాలక్షేపం చేసుకుంటే తప్పే ఉంది చెప్పండి వస్తానమ్మగారు వస్తానత్తయ్య వస్తానే పద్మ అలాగే మర్చిపోకు ఎప్పుడు ఎక్కడ ఏడా
భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నా మాట నమ్మండి. నాకేం చింతక ఉండని, నాకొక్క 3 రోజులు జైలు వదిలి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి సార్. నా చిన్నారి బాబు వెతికి తెచ్చి మీకు అప్పగిస్తాను సార్. కన్నయ్య, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. కఠిన శిక్ష అనుభవించడానికి వచ్చిన కరడు బారిన ఖైదీలను కూడా ఆదరాభిమానాలతో కనికరించి దయాస్వరూపునితో మాట్లాడుతున్నా. దయ వచ్చి 3 రోజులు గడిపి పండి సార్. ఈ వంకతో జైలు నుంచి తప్పించుకు పారిపోదామనే ఉద్దేశం. ఎంత మాట అన్నారు! చట్టం నన్ను నేరస్తుడిగా భావించి శిక్ష విధించిన నేను ఇంతవరకు నీతి తప్పి ప్రవర్తించలేదు. ఇంత కటకటాల వెనుక ఉన్నా నిజమే, కానీ నాలో హృదయం లేకపోలేదు. ఏ జన్మాన్ని ఎవరికి చేసిన ద్రోహం వలన కల్లాకపటం తెలియని కన్నయ్య ఈనాడు ఖైదీ కన్నయ్యగా ఉన్నాను సార్. మనస్సాక్షిగా చెప్తున్నా, పారిపోవాలనే ఉద్దేశం నాకు ఎక్కువసేనా లేదు. నమ్మి విడిచిపెట్టండి, 3 రోజుల్లో చిన్నబాబుని వెతికి మీకు అప్పగిస్తాను. తర్వాత యథాప్రకారం జైల్లోనే ఉంటాను. కన్నయ్య, నువ్వు ఖైదీ. ఒక్క ఖైదీ కూడా బయటికి పోకుండా అనుక్షణం కనిపెట్టాల్సిన బాధ్యత నాది. నా కుమారుడు తప్పిపోయాడని చెప్పి నా కర్తవ్యాన్ని ధర్మాన్ని విస్మరించమంటావా? అసం ధర్మం విధి కర్తవ్యమని గొప్పగా చెప్తున్నారు. కన్న తండ్రిగా అపాయంలో ఉన్న కొడుకుని కాపాడుకోవటం మీ ధర్మం కాదా? అది నెలలు మూసి కనీ పెంచి గొల్లుమని ఏడ్చి ఆ తల్లి తప్పిపోయిన కొడుకును అప్పగించి ఓడాడటం మీ ధర్మం కాదా? చాలు చాలించు, నా ధర్మం నాకు తెలుసు. వెళ్ళకండి. మీరు మనుషులు కాదు, కర్తవ్యం ఆవేశించిన కఠినం. కన్న కొడుకు మీద కాసంతైనా కనికరండి. కొడుకు మీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి. నా చిన్నారి చిట్టిపోపు ఏ అపాయం లేకుండా తిరిగి రావు. నాకు ఒక కొడుకు ఉండేవా, వాడిని పోగొట్టుకున్న నాకు తెలుసు కడుపు తోకవంటే ఏమి. భగవంతుడు నా కొడుకును తీసుకుపోయి నా చిన్నబాబు చూపించాడనుకో. బాబును చూసి నా కొడుకును మర్చిపోయాను. చిన్నబాబుకి ఏమైనా అయితే నేను బ్రతకలేదు. బాబును కాపాడి తీరాలి. 3 రోజులు 2 రోజులు పోయి ఒక్కరో 24 గంటలు నన్ను వెళ్ళనివ్వండి సార్. వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి. ఇంత ప్రాధాన్యపడ్డా వీలు లేదా? ఎవండి?
కంట్రోల్ రూమ్ ప్లీజ్ అనౌన్స్ ఇట్ ఖైదీ నెంబర్ 101 పేరు కన్నయ్య కంట్రోల్ నుంచి పారిపోయాడు ఎస్ ఎస్ హా ఎలాగైనా సరే చిన్నబాబుని రక్షించాలి. మీరు నాకు ఈ విషయంలో సహాయం చేస్తారా? పద్మా, ఎవరమ్మా? ఎవరు లేదమ్మా. మరి తలుపు తప్పుడైంది. అబ్బే, గాలికి తలుపు కొట్టుకుంది. ఏంటా తప్పుడు? ఏం లేదమ్మా, నువ్వు పడుకో. జైలులో నుంచి పారిపోయిన కన్నయ్యకు జైలర్ కొడుకు కావాలి. మన కన్నయ్య సుక్కారాయుడు దాక్కున్న దాగా కనిపెట్టి తప్పకుండా కన్నయ్య ఇక్కడికి పెడతాడు. ఆ సమయం కనిపెట్టావా? మనం కన్నయ్యని తప్పిందని పట్టుకో. అంత డొంక తిరుగుడు ఎందుకురా? దుర్గారాయుని మనం గుప్పెట్లో పెట్టుకుంటే కన్నయ్య మన కళ్ళ దగ్గరికే వస్తాడు. రాము, దుర్గారాయుడు ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టి వెంటనే రావాలి. మనకు ఆ న్యూస్ ఇదివరకే వచ్చింది బాస్. ఊరు అవతల మామిడి తోటలేదు, అక్కడ దాక్కున్నాడు. కాశీ, నువ్వు కన్నయ్యని ఒక గంట కనిపెడుతూ ఉంది బయట బాస్. మీరిద్దరూ నా చూడండి. అరే, దిగొచ్చేసారే చెల్లె. ఇక్కడ దాక్కున్నానన్న మాటే కానీ నా మనస్సుతో వచ్చిన బాబు మీద నీకు బయటకు వెళ్ళి వెతుకుదామంటే పోలీసులు పోయి ఏం చేయాలో తోచడం లేదు. పైగా ఇందులో మిమ్మల్ని ఇరికించి ఇబ్బంది పెడుతున్నా. ఎంత మాట అన్నారు? రాజుబాబు అంటే నాకు ప్రాణం. వాణ్ణి రక్షించడానికే మీరు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను పాల్గొనడం నా అదృష్టం. కానీ ఇబ్బంది ఎలా అవుతుంది? కానీ ఇక్కడ ఇలా కూర్చుంటే ఎలాగమ్మా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ అవకాశం లేదనే ఇక్కడికి వచ్చారు. నాకు ప్రాణ స్నేహితుడు సింగారం అని Thank you.
నన్ను వదిలే నేను పోతాను ఎక్కడికో వలకట్లు పారిపోతే రాజు అలా ఉంటామని చెప్పి నీ మాట నమ్మి నీతో వచ్చినందుకు ఇలా కొట్టు కొట్టు తప్పుతున్నావు మనిషిలా కట్టువా నూరు అచ్చపొద్దుతే తాగడానికి ఒక్క నీటి ముట్ట కూడా లేదు ఈ నరకం కంటే చావటం మేలు రామదానికి బయటకెందుకు చిక్కు మన రాముగాడు అలా భయపడతా ఏంటి నేనెంతకోసం తీసుకొచ్చాను ఎవరు చేస్తా మా బాసు పాపారావా అవును పాపారావి దుర్గారాయుడు నీకు సహాయం చెయ్యాలని నీకేం కావలసినా ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చా ఈ సంగతి విన్నావా ఏ సంగతి కన్నయ్య ఖైదు నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు నీ అధీనంలో ఉన్న కుర్రాన్ని తీసుకొస్తానని ఉట్టు పెట్టుకుని వచ్చాడు వచ్చారా వాణ్ణి ఖైమా చేసి కాకులకి గద్దలిచ్చి వేస్తాం అప్పటికి కానీ నా కసి తీరదు కసి తీర్చుకోవటానికి ఒక్క దెబ్బ బలం మాత్రం చాలదు దుర్గారాయుడు బుద్ధిబలం కావాలి తగిన చమత్కారం కూడా ఉండాలి ఆలోచించుకో తొందరపడి కన్నయ్యను కూలీ చేశావా నీ మీద ఎన్ని నేరాలు పెరిగిపోతాయో ఆలోచించుకో ఇది వరకు ఉన్నవి కాక ఖైదు నుంచి తప్పించుకోవటం జైలర్ కొడుకుని కిడ్నాప్ చేయటం కుర్రాన్ని రక్షించడానికి వచ్చిన కన్నయ్యను కూలీ చేయటం పాపారావు నువ్వు రావడానికి ఇంకేదో కారణం ఉండాలి అసలు విషయం చెప్పు నీకోసం ఒక సూటు ఏర్పాటు చేశాను బ్రహ్మదేవుడికి కూడా తిరిగిన సూటు ఏది కావలసినా దొరికే చోటు రేపు ఉదయమే లారీ వస్తుంది ఇక్కడికి అందులో ఎక్కి వచ్చి సందేహిస్తున్నావా నిదానించు నీకే తెలుస్తుంది బ్యాంకు డబ్బు దోచి ఎక్కడో దాచి కన్నయ్య జైలుకెళ్ళాడు ఇప్పుడు బయటకు వచ్చాడు మనం వాణ్ణి పట్టి డబ్బు కొట్టాలి Thank you.
ఈ సింగార ఉండగా నువ్వేం కంగారు పడవు దారిలో పద్మం విషయం అంతా చెప్పచ్చు నిన్ను పోలీసులు పట్టేలోగా ఆ దొమ్మరగడ్డ దుర్గారావుని పట్టి కొరవని విడిపించదాం ఆ దుర్గారాయణ్ణి కనిపెట్టాలంటే ముందు రాము గారిని పట్టుకోవాలి ఆ రాము గారు ఎక్కడ మిలుస్తున్నాడో ఎక్కడ చచ్చాడో పట్టా లేదు జోడు మాత్రం ఆగిపోతున్నాయి బ్రదర్ వాడి కోసం బయలుదేరాను ఈ గుంపు మీద ఎన్ని చేతులు పడ్డాయి ఎన్ని తాళాలు మోగాయి ఎన్ని ముక్తాయింపులయ్యో చెప్పడానికి వీల్లేదు బ్రదర్ అమ్మా దేవేకయ్యా మీపంత పట్టి పుండు ఇంతకీ వాడి దాడేమని తెలిసిందా లేదా ఆ కొండ మీద కోదండ రామును దర్శనం కలుగుతుంది కానీ ఈ కోటి వద్ద దర్శనం కాలి చుట్టూ మొక్కలు వీడలు గుళ్ళూరు హోటల్లో ఈ దొంగల ముఠా క్యాంప్ చేస్తున్నట్టు సూచాయిగా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆ హోటల్ మీద మనం కన్ను సరిపోయి ఒక్కని కాదు బ్రదర్ రెండు కళ్ళు పెట్టారు రాజుబాబు అమ్మే నాన్నే వచ్చారు ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు అలాగా ఏం బాబు అబ్బాయి వెళ్తాడా లేదు ఇంకా ఏ తేడా తెలియదు ఆ ఏడు కొండల వాడే మీ అబ్బాయిని మీకు చూపించాలి ఎన్ని విధాలు ప్రయత్నిస్తానో అన్ని విధాలు ప్రయత్నిస్తున్నామమ్మా కనిపెట్టకుండా విడిచిపెడతావా చూడమ్మా రాజును వెతుక్కుంటూ ఒకవేళ కన్నయ్య ఇక్కడికి వచ్చినా రావచ్చు అవును పారిపోయిన ఖైదీలు కానీ వాళ్ళ తాలూకు మనుషులు కానీ ఎవరు తినసలా చేసే గంటనే పోల్చేయండి అలాగే మనిషికి కష్టం ఇలా క్రూరితంగా రాబోదు రా తండ్రి పైన చిన్న ఆ పొలిసి ఆ సమయంలోనూ దొబ్బులు ఇవి చాలా పెద్ద పెద్ద దోమలు సీమలు కుట్టడు ఇట్టి పరిస్థితుల్లో మనిషి బ్రతక తప్పడా సరే అమ్మాయి మేము వెళ్ళొస్తాం నమస్తే అలాగే చూడు నేను కూడా వెళ్ళొస్తాను చేతులు చాలా ఇరుక్కమని చెప్పినట్టు చెప్పారు అర్థం చేసుకున్నాం అనుకున్నాం కానీ అంతా మర్చిపోయాం ఆ కన్నయ్య మన చేతికి చిక్కిన దాకా కాస్త ఓపిక పడు తక్షణం మనం గుణార హోటల్కి వెళ్ళాలి అనుమానితులు కొందరు అక్కడ తచ్చారుతున్నారని తెలిసింది జైలర్ కుమారుని వెతుకుతున్న దొంగలు వాళ్ళని వెతుకుతూ ఉన్న కన్నయ్య కూడా అక్కడికి రావచ్చు నేను డాన్సర్ మాధవ్తో డాన్స్ చేస్తూ ఆరా తీయడానికి ప్రయత్నిస్తాను నీవు ఒక గంట కనిపెడుతూ ఉండు ఈవేళనే మన ప్రయత్నం ఫలిస్తుంది
చాలా రోజులైందనుకుంటాను, మాట కూడా వినలేదు కదూ. వినాలనుందా? రే, నీ గారాల నాన్న మాట్లాడుతున్నాడు, మాట్లాడు. Look.
మర్చిపోయినట్టుందా? ఇంకా రెండు రోజులు పోతే ప్రాణాలే పోతాయి. ఏమన్నావు? ఏమమ్మో, నీ కొడుకును మళ్ళీ నువ్వు ప్రాణాలతో చూడాలనుంటే నన్ను వెతికించడం మానమని వెంటనే కంకణం కట్టుకున్న మీ ఆయనతో చెప్పు. వినడా? మళ్ళీ నీ బిడ్డను ఈ జన్మలో చూడలేదు. యో బాబు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో కూడా తెలియలేదు. ఆ దుర్మార్గుడు నా చిట్టి తండ్రిని ఏ హింసలు పెడుతున్నాడో. ఎందుకు అలా దిగులు పెడతాను? కొంచెం నా మనసులో కుమిలిపోతుందా మీకే తెలుసు. నువ్వు ఊరుకుంటావా లేదా? హలో జైలర్, ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా విను. నీ కొడుకును ప్రాణాలతో చూడాలన్న ఆశ ఏమాత్రమైనా ఉంటే నన్ను పట్టుకునే ప్రయత్నాలు మానే, లేదా నీ పిచ్చివాడ. పసిపిల్లవాడిని అడ్డం పెట్టుకుని శిక్ష తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? అసంభవం. నువ్వు కారుబొద్దు పిరికివాడి. నీ బెదరింపులు నా దగ్గర సాగం పొరపడుతున్నావు. విను, నువ్వు నా ఆధీనంలో నుంచి తప్పించుకుపోయిన ఖైదీ. నిన్ను తిరిగి పట్టుకుని జైల్లో పెట్టడమే నా కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నెరవేర్చడంలో భార్య పడ్డలేక నా ప్రాణాలను కూడా లెక్క చేయి. నిన్ను మాత్రం ఎన్నిటికీ విడిచిపెట్టు. హలో హలో. అయ్యో భగవంతుడా, ఏమిటండి ఈ మొండి పట్టుదల? నా కడుపులో తిత్తు పెట్టడానికే మీరు నిశ్చయించుకున్నారా? మీది మనసా బండరాయ? కన్న కొడుకు మీద మీకేమాత్రం అభిమానం లేదా? ఒక్కగానొక్క కొడుకే, వాణ్ణి మళ్ళీ కల్లార చూడాలన్న ఆశయం లేదా మీకు? మీ పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాను, మీ విషయం మాత్రం నా కొడుకు నాకు ఇవ్వండి. పది నెలలు మోసి కానీ ప్రాణప్రదంగా పెంచాను. ఆ కర్కోటి గుడి చేతకు అప్పగించడానికేనా? వాటి పెద్ద ఇంట్లో తలుచుకుంటే నా గుండె బ్రతలైపోతుంది. మెదడంతా సమ్మెటతో కొట్టి పెట్టి కడుగుతుంది. కమల, ఇప్పుడు నువ్వన్నా ఒక్క మాట మన కాదు, మన రాజు మనకు దొరికినట్టు ఉంది. హలో, యూమీ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్? ఎస్, జైన స్పీకింగ్. చూడండి, ఈ ఊళ్ళో ఫైల్ డ్రైవర్స్ ఎన్ని ఉన్నాయి? అదేనండి పురాతన తదే మిషన్. ఒకటేనా? ఎక్కడండి అది? ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చింది ఐడియా, వచ్చింది రిప్లైడ్ ఐడియా. ఫ్లాష్ ఏమిటి? ఆ రాము గారిని నేను పట్టుకోపోతే నా పేరు సింగారం అని పిలదు, బంగారం. వస్తా తాత. ఆయ అరే దేశీయనా భాయ్, అమ్మా బయటో, అమ్మా బయట, అయ్యా బయటేనా, బయటేనా భాయ్, అయ్యో బయట, అయ్యారు కై తట్టు, కై తట్టు. అరే పిల్లలు కూర్చుకోండి, అరే కూర్చోండి, కూర్చోండి. అరే దీనికి ఏమి చెప్తారు? దూసమానది అదేకో, దీనికి ఏమి చెప్తారు? తాం బేలు, తాం బేలు చెప్తారు. అదేకో ఏ హాట్ మే క్యా హై? కుచ్ భీ నహీ, కుచ్ భీ నహీ. చూసుకో దీనిలో చిల్కా చేస్తాం, చిల్కా చిల్కా వస్తుంది. చిల్కా వన్ టూ త్రీ, ఏక్ దో తీన్, ఒకటి రెండు మూడు, ఒన్ను రెండు మూడు, బీస్ బా ఫూర్. అరే ఉల్లు కాపాట, ఆ డోల్ దోసే మార్, రే దోసే మార్. అరే డోల్కి కొట్టమంటే నాకు ఈపీ కొట్టావు, నీకు డోల్ చెప్పి దోస కట్టం. అరే బైదాన్ జర్రా చప్పట్లు కొట్టు. చూసుకోండి, ఏ తేల్ కట్టుకోండి. ఏ సాహెబు ఆగబాయ్, ఆగు. ఏమిటా ఈ దొంగ వేషాలు? మంత్రులు మాయలు అని చెప్పి మా తలలో కారం పడ్డానికి మేమేం వెర్రివాలనుకున్నా? మర్యాద ఎక్కడి కదలు ఏ దాదా బొక్క హైక్యా అంటే వాళ్ళంటే పోలీసు తీసుకోసం జాగ్రత్త. మంత్రుడు దొంగ మోయుడు. అరే భాయ్, చూస్తూనే ఉన్నాను ముఖం, చూస్తూనే ఉన్నాను భాయ్, ముఖం చూస్తూనే ఉన్నాను.
అరే సేఫ్ పుడేసాను రహింతులా సాయి అంటే ఏమనుకున్నావు? అరే సైతానికి తీసుకొచ్చి నీతో మాట్లాడిపిస్తాం, సచ్చిన వాడికి బతికిపిస్తాం, అరే బతి వాడికి సచ్చి. సాయిబు సాలేని గొప్పలు ఈ పప్పులన్నీ ఇక్కడ అడక నీళ్ళు అంత చెప్తుంటే నా పేరు చెప్పుతుందా? తిరణాం రాము చెప్పు, మా నాన్న పేరు చెప్పు. నిజమే చెప్పేసాడు మా నాన్న పేరు. ఇది చూసా సరే ఎలా చేసింది? పరిస్థితులు అర్థం ఉందయ్యా? ఇది చూపిస్తాం. అరే కుక్క పిల్ల రేపు చూపిస్తాం, వెళ్ళండి. అరే పిల్లలకి సొంతం, రే నాకి నూరు ముత్తం. నీకు కక్కటానికి ఏముంది రే కక్కటాన్ని? మనం రక్షించండి, నీకు రక్షించాలి అంటే నాది మకం చావు. తప్పకుండా వస్తానండి, నేను కాపాడతారా? నాది మకం చావు. అచ్చా అచ్చా తవ్విచ్చగా ఇస్తాం. అరే నీది కదం ముందు, మాది కదం వెనక. ఏంటండి సాహిత్యం చెప్తే అయ్యా 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 అంటారు? అరే గౌరమ్మా ఇస్తాం, పసంత ఇస్తాం, అరే పుల్లో ముందు అనే రాజేస్తాం, అభిమాని బాబు అనే ఇస్తాం, అరే కాళ్ళు కొట్టుకోలేక ఇస్తాం, అరే గౌరమ్మా గౌరమ్మా, అరే కన్నయ్యా. బాగారా ఎక్కడికి పరిగెడతావు? వీడికి తావిత కావాలట. తావిత కట్టడానికి సరైన ఒడి కదా? నువ్వు అంగులు అంగులనికి బాగు చేయి తావిత కట్టడానికి. నేను ఒక సటలో తావితులు మంచి తైలం తెస్తాను మర్దనా చేయడానికి. డీలర్ గారు అబ్బాయి ఎక్కడున్నాడు చెప్పు. మంచిగా అడుగుతుంది, ఎక్కడ మారచ్చు? నాకు తెలియదు. నీకు తెలీదు? ఇద్దరు ఒకరు ఒకరు కొట్టండి, ఒకరు అడగండి. ఒకరిని అడగాలి, తోడపడాలి. రాము ఆ పశువాన్ని ఎక్కడ దాకా చెప్పండి. ఎందుకు తీసుకొచ్చి మీరు అలా అడుగుతావు? చెప్పు, న్యాయంగా చెప్పు, పశువాన్ని ఎక్కడ చెప్పు. నాకేం తెలియదండి. ఎక్కడ నాకు తెలియదు బాబా, నీ సాక్షిగా ప్రమాణంగా తెలియదు బాబా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పలేదు నీకు? చల్లారి పోలీసులు పట్టుకుంటారేమో చల్లారి. ఎవరు చల్లారి? నిన్ను ఎవరు పట్టుకుంటే నాకి? నువ్వు నా అన్న ఉన్న మాట నేను ఎలాగో మర్చిపోయా. మన చల్లారి బావ నన్ను పట్టుకున్నావు అని చెప్పేశాను. కొడుకు నువ్వు తెలిసావా? ఎక్కడ దాచావు చెప్పు, నీకు చెప్పు చెప్పు. నాకు తెలియచల్లా. నీకు తెలియదు? నీ సాక్షిగా తెలియచల్లా. నాతో ఎందుకు చెప్పు? పోలీసులు చెప్పు. హలో పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతున్నా. దాంతో మాధవి ఏంటి? ఐ సీ ఇది వస్తున్నా.
కదిపేవా జాగ్రత్త సార్ ఈ సమయంలో నా నాపక నేను తప్పకుండా జైలుకు వస్తాను నా అంతా నేనే వస్తాను సార్ ఎంతో కష్టపడి ఎన్నో ప్రయత్నం చేసి చిన్నబాబున్న చోటు తెలుసుకున్నాను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్ వెళ్ళలేదు ముందు నిన్ను బంధించి ఖైదు చేయడమే నా కర్తవ్యం మిమ్మల్ని ప్రార్థించి లాభం లేదు ఎలాగైనా సరే బాబుని కాపాడి తీస్తాను ఆఖరిసారిగా నా నిశ్చయాన్ని చెప్తున్నాను నా దాని భగవంతుడు కూడా మార్చలేదు సార్ సత్తాన్ని ఉల్లంఘించే ఒక అవివేకితో ఆఖరిసారిగా నేను చెప్తున్నాను అడుగు ముందుకు వేసావని ప్రాణం రక్ష మీ చేతుల్లోనే నా తావు నిశ్చయమైనా సార్ మీరు నన్ను ఆటంకపరచలేదు సార్ అన్నయ్య ఆగు
నోరు మీద ఏదో తిన్నాక ఎవరు తుమ్మినా వీడికి తుపాకి మొత్తం. ఇదే మీకు ఇస్తున్న ఆఖరి మంచిగా కుర్రాన్ని ఎక్కడ దాచారో చెప్పండి, లేదా మీ పాటలు పొక్కులు నప్పుడు కూడా పడవు. చెప్తారా లేదా చెప్పరు? మన చూడు మన పాటిస్తావు. ఇన్స్పెక్టర్ గారు నేను ఎందుకు చెప్తానండి? వరం వేశారు పాపం, వాడి పాపం నిన్నే చెప్తుంది. చెప్పు చెప్పు. లక్బజార్న లక్బజార్న పోలీసులు దొరకాలని పోలీసులు ఉత్తమం చేస్తున్నారు. ఎలా తీసుకోవడం పట్టుతారేమో, ఎక్కడ పట్టుతారేమో. వీరికి పిల్లి పిల్ల కలదురా ఈ దుర్గారాయుడు, పీటలు కొరికే పూపిల్ల. వీళ్ళు పట్టుకోవడం వాళ్ళ శాత తరమా, ఈ ఒకరి ఇల్లు పెంచడం వాళ్ళ ముత్తాట తరమా. ఎవర్రా అరిచే కుక్క? అరుస్తుందో కరుస్తుందో. ఈ రోజును దగ్గర పడ్డారు. Thank you.
జైలు నుంచి పారిపోయినందుకు నాకే శిక్ష విధిస్తారో విధించు కన్నయ్య. బాధ్యత తీర్చుకునే ఒక అధికారిగా మాత్రమే నేను తీసుకెళ్తున్నాను, బందీగా కాదు. నా ఆత్మ బంధువుగా రక్తం పంచుకుని ఒక తల్లి కడుపును పట్టకపోయినా నిన్ను నా సోదరునిగా భావించి తీసుకొస్తాను. ప్రాసిక్యూషన్ ఆరోపించిన నేరాలతో పాటు బ్యాంక్ డబ్బు అతని అనుచరులను దోషులుగా నిర్ణయించి ఆజన్మాంత కారాగారవాస శిక్ష విధించడమైంది. ఇంతవరకు శిక్షణ అనుభవిస్తున్న కన్నయ్యను నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేయడమైంది. సింగాన్, సింగాన్, నువ్వు చేసిన మీరు ఈ జన్మలో మర్చిపోలేదు. నీళ్ళ మాటకి జయం అందరి పొదపడం. మాసి,
అలాగే లోటస్ నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ కోసం ఇదంతా వెతకండి. ఇదందరూ కూడా సిద్ధంగా ఉన్నాయే. చూస్తున్నావా నేను